అదృష్టార్ వారి అదృష్ట రత్నం ధరించండి, మీ జీవితాన్ని మార్చుకోండి. వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ లో నియోజకవర్గాల వారీగా ఆయా పార్టీలకు సంబంధించి అభ్యర్థుల్ని పార్టీలు బలోపేతం చేసుకున్నాయి. ప్రధానంగా వారాహి యాత్రతో జనంలో విశేషంగా వెళ్లిన జనసేన ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులను క్రియాశీలకం కూడా ఇప్పుడు చేసింది. ప్రస్తుతం తూర్పుగోదావరి కొత్తపేట నుంచి బండారు శ్రీనివాసరావు గారు మనతో పాటు జూమ్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఆ నియోజకవర్గంలో పరిస్థితులు ఏంటో ఆయనతో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్కారం సార్. సార్, సుదీర్ఘంగా వారాహి యాత్ర జరిగింది, పవన్ కళ్యాణ్ జనంలోకి మెసేజ్ కూడా పాస్ చేసిన పరిస్థితి. ప్రస్తుతం మీ నియోజకవర్గంలో జనసేన ఎంత బలంగా ఉందండి? మా నియోజకవర్గం వరకు వస్తే జనసేన పార్టీ ఫస్ట్ ప్లేస్ లో ఉందని చెప్పాలా. అంత మార్పు అయితే వచ్చిందండి. అంటే గోదావరి జిల్లాలో జనల ఉమ్మడి, తూర్పు గోదావరి జిల్లా అంటే జనసేన పార్టీ అడ్డ. అందులో కోనసీమలో కొత్తపేట కూడా చాలా బలంగా ఉంది. జనసేన పార్టీ ఇక్కడ విజయానికి దగ్గరలో ఉంది. విజయం సాధించడానికి అని చెప్పడంలో ఎటువంటి అతిశక్తి లేదండి. అలాగే మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా వారాహి యాత్ర ఇంకా మా నియోజకవర్గం రాలేదు, వస్తే ఒక పెను మార్పు వస్తుందని ఆశిస్తూ ఉన్నామండి. మీ నియోజకవర్గం అంత బలంగా జనసేన ఉండని కారణాలు ఏంటండి? అంటే అధికార వైఎస్ఆర్సీపీ మీద వ్యతిరేకత, లేదా జనసేన మీద ఇష్టమా? నిజం చెప్పాలంటే ఇది కొత్తపేట నియోజకవర్గం అంటే మెగా ఫ్యామిలీకి అడ్డా అండి. అందులో అనుమానం లేదు. ఎందుకంటే పిఆర్పి కూడా ఇక్కడ నగ్గిన సీటు. 2009 పిఆర్పి నగ్గిన సీటు. సామాజికవర్గ బలంగా ఉన్న నియోజకవర్గం. ఒక పెనుమార్పు ఇప్పుడైతే ఒక మార్పు వచ్చిందండి. ప్రభుత్వం మీద కూడా తీవ్ర వ్యతిరేకత. ప్రభుత్వం మీద అయితే తీవ్రమైన వ్యతిరేకత. వారి యొక్క నడవడిక, వాళ్ళ యొక్క హామీలు కానీ ఏదో డిజిటల్ లో పేమెంట్స్ కోసం బటన్ రెడ్ లాగా ఎక్కడా కూడా ప్రజలకైతే మౌలిక సదుపాయాలు కానీ ఎక్కడ న్యాయం జరగట్లేదు. ఒక మాఫియాలు, ఇసుక మాఫియా కానీ మట్టి మాఫియా కానీ అయితే భూమి కబ్జాలు కూడా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు వీళ్ళు, ఈ అధికార పార్టీ నాయకులు. దాని మీద ప్రజల్లో అయితే తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా, ఎప్పుడు మార్పు ప్రభుత్వం మారుతుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు సార్. మీ నియోజకవర్గం ఎమ్మెల్యే చెర్ల జగ్గిరెడ్డి గారు కదండి? అవును సార్. కానీ ఆయన కూడా అంతే బలంగా ఉన్నారు కదండి. అంటే ఆయన చెప్తున్న విషయం ఏంటంటే ప్రభుత్వ సంక్షేమ పథకాలు కానీ జగనన్న బలం కానీ ఇదంతా మాకు ప్లస్, వేరే ఏ పార్టీ గెలిచే పరిస్థితి లేదని అంటున్నారు. ప్రజలలో ఆయన బలంగా ఉన్నారనేది పూర్వం నుంచి ఆ కుటుంబంతో ఉన్నది. కానీ ఈ మధ్యకాలంలో అయితే వారి యొక్క నడవడిక, వారి యొక్క మాఫియాలు ఇవన్నీ చూసి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందండి, వ్యతిరేకంగా ఆయన మీద కూడా. అదే విధంగా ఈ సంక్షేమ పథకాలతోటే ప్రభుత్వం నడుస్తుంది, ప్రపంచం సంక్షేమ పథకాలతోటే ఓట్లు వేస్తారనుకుంటే తప్పండి. ఎందుకంటే మౌలిక సదుపాయాలు కానీ ఎక్కడ ఏమి లేవు. ప్రజలకు నిజంగా మద్యపాన నిషేధం అన్నారు, మద్యపాన నిషేధం లేదు. ఈ చేత్తో 100 రూపాయలు ఇస్తే ఈ చేత్తో 1000 రూపాయలు లాగేసుకుంటున్నారు. నిత్యావసర వస్తువులు ఇవన్నీ పెరిగిపోయి, అలాగే మద్యమార్ నిషేధం అనేది మళ్ళీ రేట్లు పెంచేసి వాళ్ళకి డబుల్ 60 రూపాయలు అండి ఈ రోజు, 160 రూపాయలు 170 రూపాయలు ఇట్టి ప్రజలు కూడా మద్యపానం తీసుకోవడం, భూమి భూములు ప్రెసిడెంట్ మెడల్స్ అని చెప్పి ప్రజలను ఒక దారుణంగా, అది కూడా చీప్ లెక్కర్ క్వాలిటీ లేకుండా వాళ్ళ ఆరోగ్యాలు పాడైపోయి. ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది సార్ ఈ ప్రభుత్వం మీద. ఎప్పుడు వెళ్ళిపోతుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ఒకటండి, జనసేన బలము పవన్ కళ్యాణ్ అని చెప్తున్నారు, కానీ పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే హైలైట్ అయ్యారు నియోజకవర్గంలో. అసలు క్యాడర్ కానీ, క్యాడర్కి బలం లేకపోవడం కానీ, ఆయా నాయకులు బలంగా ఎమర్జ్ కాలేదు అనేది ఒక విమర్శ అండి. ఇది మీకు మైనస్ అవ్వదా అండి? లేదండి. అది ఇప్పుడు పూర్వం అయితే ఉండేది, కానీ ఈ మధ్య కాలంలో ఫస్ట్ లో 2019 ముందు అయితే ఉంది. కానీ ఇప్పుడైతే మార్పు వచ్చింది. కమిటీలు వేయటం జరిగింది, మండల స్థాయి కమిటీలు కానీ, గ్రామ స్థాయి కమిటీలు కానీ, బూత్ కమిటీలు కూడా వేయటం జరిగింది. ప్రజల్లో ఒక స్ట్రక్చర్ తయారైంది జనసేన పార్టీకి. దాని చేత ప్రజలు ఆయన యొక్క ఆదేశాలు పాటిస్తూ పూర్వం ముందులా కాకుండా చాలా మార్పు అయితే వచ్చింది. పార్టీ ఒక పార్టీ రూపం వచ్చిందని చెప్పగలం. ఎందుకంటే ఒక ఎలక్షన్ చూస్తే కానీ వాళ్ళకి అర్థం అవుతుంది. ఏదో పాత రోజుల్లోగా లెక్కలు వేసుకుంటున్నారు, కానీ అలా లేదు. జనసేన పార్టీ చాలా పెరుమార్పు అయితే వచ్చిందని చెప్పొచ్చు. యా, మీ అధినాయకత్వం నుంచి కానీ, మీ నాయకుడి నుంచి కానీ మీకు ఏమైనా కన్ఫర్మేషన్ వచ్చిందండి? ఇంకా లేదు సార్. అది మా అధ్యక్షుల వారు ఇంకా చెప్పాలి, టైం పడుతుంది. ఇంకా ఎలక్షన్స్ ఇంకా లేవు కదండి, సమయం వచ్చినప్పుడు తప్పకుండా చెప్తారు. తప్పకుండా కొత్తపేట నియోజకవర్గంలో జనసేన పార్టీ ఉంటుంది, జనసేన పార్టీలో నేను ఉంటానని పూర్తి నమ్మకంతో ఇది ఉన్నాయండి. కానీ ఒక విషయం అండి, జనసేన పొత్తులకు సంబంధించి టీడీపీతో ఇప్పటికే బీజేపీతో ఉంది, కానీ టీడీపీతో వెళ్లే ఛాన్స్ ఉందని చెప్పన్నారు. ఒకవేళ టీడీపీతో ఉండి మీకు అందులో మొండి చెయ్యి కనిపిస్తే పరిస్థితి ఏంటండి? మీరు సపోర్ట్ చేస్తారా? అండి, ప్రస్తుతం అయితే పొత్తుల గురించి అయితే ఎటువంటి ఆలోచన లేదు. మా అధ్యక్షులు వారు ఏం చెప్పారంటే ముందు మన పార్టీని బలపరచుకుని వెళ్ళండి, ఉభయ గోదావరి జిల్లాలో బలంగా ఉన్నాం,
ఉభయగోదావరి జిల్లాలో ఒకవేళ ఏదైనా అటువంటిది ఉంటే కనుక ఎవరికి అన్యాయం జరగదు అందరం ఉంటారు అని చెప్పి చెప్పడం జరిగింది. క్లీన్ షిప్ చేయడానికి జనసేన పార్టీ చాలా బలంగా ఉన్న నియోజకవర్గాల్లో కొత్తపేట ఒకటండి జిల్లాల్లో ఉన్నది. అది జనసేన పార్టీగా ఉంటది. ఏదైనా మా అధ్యక్షుల ఆదేశాలకు కట్టుబడి ఉంటాం తప్ప వేరే ఆలోచన అయితే మాకు లేదు. మా అధ్యక్షుల నిర్ణయాన్ని కట్టుబడే ముందుకెళ్తాం అండి మేము. రైట్, మీరు ఆ కోనసీమ జిల్లాకు సంబంధించిన నాయకుడు అండి. కోనసీమ జిల్లా పేరు మార్పు విషయంలో జరిగిన అల్లర్లు కానీ ఇవన్నీ కూడా ఎవరికి అనుకూలంగా మారాయి, ఎవరికి వ్యతిరేకంగా మారాయండి? నిజం చెప్పాలంటే ఈ ప్రభుత్వం ఒక ఎలక్షన్ స్టంట్ గా ఒక మైండ్ గేమ్ గా పెట్టిందండి. దాన్ని ముందుగా అది పెట్టి ప్రకటించేసి ఉంటే ఇబ్బంది లేకపోయినా, అది జిల్లాలు ప్రకటించినప్పుడే. తర్వాత ఏంటంటే వారు ఒక దురుద్దేశంతో కులాల మధ్యన విభజన రావాలని ఒక దురుద్దేశంతో వాళ్ళు పెట్టడం జరిగింది. అయితే అది అయితే జరగల, వాళ్ళు అనుకున్నది వాళ్ళకు పెరిసిపెట్టిందని చెప్పాలా. ఎందుకంటే ప్రజలు అయితే చాలా వివేకంతో ఉన్నారు. జనసేన పార్టీ స్పష్టంగా స్వాగతించింది అంబేద్కర్ జిల్లా పెట్టడం. మాకు ఎటువంటి అభ్యంతరం లేదు ఆయన పేరు పెట్టడం, మానవీయుడి పేరు మేము ఎటువంటి అభ్యంతరాలు లేవని మేము చెప్పడం జరిగింది. కానీ ప్రజలను సమన్వయం చేసుకోవడంలో ఈ ప్రభుత్వం తప్పుడు రూట్లో వెళ్ళి ప్రజల విభజన తీసుకురావాలని ఆలోచనతో చేయటం వల్ల తప్ప ఈ గొడవల వల్ల అధికార పార్టీ నష్టపోయింది త్రివర్త అని చెప్పగలండి. రైట్, ఒక మాట చెప్పండి, జనసేన కనుక అధికారంలోకి వస్తే కోనసీమ జిల్లాలో జరిగే అభివృద్ధి ఏంటండి? ప్రధానంగా ఆ మత్స్యకార రంగాలకు కానీ ఆక్వా ఎక్స్పోర్ట్స్ కి సంబంధించి కానీ. యాక్చువల్ గా ఎక్స్పోర్ట్స్ ఎప్పుడు జనరల్ గా చెప్పాలంటే ఆక్వా చాలా తీవ్ర నష్టాల్లో ఉందండి. ఒక మద్దతు ధర వచ్చేటట్టుగా వాళ్ళకి పెస్టిసైడ్స్ కానీ వాళ్ళకి కావాల్సిన అన్ని తక్కువ ధరకు ఇప్పించేటట్టుగా చూడాలి. వాళ్ళకి వచ్చి మందులు వాళ్ళకి వచ్చి పెస్టిసైడ్స్ కానీ వాళ్ళకున్న ఫీడ్ కానీ రేట్లు పెరిగిపోవటం, దానికి తగ్గట్టుగా ఇక్కడ ఫ్రాన్స్ రేట్ లేకపోవడం వల్ల ఆక్వా రైతులు అయితే తీవ్ర నష్టాల్లో ఉన్నారు. దాని అవి రేట్లు తగ్గేటట్టుగా వాటి మీద ట్యాక్స్లు అవి తగ్గించి వాళ్ళకి రేట్లు తగ్గేటట్టుగా కరెంట్ ఛార్జీలు కూడా అప్రతంగా పెంచేయటం వల్ల వాళ్ళకి ఎక్కువ లక్షల్లో వాళ్ళకి బిల్లులు రావటం, వాళ్ళు తీవ్రంగా నష్టపోవటం అయితే జరుగుతుంది. ఈ అన్నింటి మీద కూడా తగు జనసేన పార్టీ తరఫున అయితే తగు చర్య తీసుకుని ఆక్వా రైతులకి మంచి అభివృద్ధి చెందేటట్టుగా చేయగలవాలని చెప్తారు. రైట్ అండి, చివరిగా వారాహి 3 ఎప్పుడు ఉండే అవకాశం ఉందండి? ఏమైనా మెసేజ్ ఉందా? వారాహి యాత్ర ఫస్ట్ వీక్ లో ఉంటది అనుకుంటున్నాం అండి, ఆగస్టు ఫస్ట్ వీక్ లో. ఎందుకంటే ఈ మంత్ ఎండింగ్ లోనే అనుకున్నారు, ఈ వర్షాలు ఇబ్బందుల వల్ల కొద్ది పోస్ట్ పోన్ అవ్వడం జరిగింది. కానీ మొదటి వారంలోనే మన ఆగస్టు మొదటి వారంలోనే ప్రారంభం అవడానికి అవకాశం ఉందండి వారాహి యాత్ర. రైట్ అండి, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, థ్యాంక్ యూ అండి.